సర్కార్ సాయం ఇది భారీ వర్షాలు వరదలతో 40,000 కుటుంబాలు ఆగం భూపాల్పల్లి జిల్లా మహల్లార్ మండల్లోని మానేరువాగు పొంగడంతో పంట చేనులలో ఇసుక మేటలు పరామర్శలు తప్ప పైసా ఇవ్వని మంత్రులు ఎమ్మెల్యేలు ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఊహించని ప్రాణ ఆస్తి నష్టం 30 మందికి పైగా చనిపోతే అంత్యక్రియలకు ఆదుకోలే ఇండ్లు కూలిన వాళ్ళ దిక్కు కూడా చూస్తలే కట్టుబట్టలతో మిగిలిన బాధితులు నిర్వాసితులకు కటకట పంట నష్టం పరిహారంపై ప్రకటన చేయలే జూలైలో రికార్డైన వర్షపాతం అంటూ కూడా చూడొచ్చు ఏం జరిగింది సాయం చేసినోళ్ళు లేరు 4 రోజుల క్రితం పెద్ద వాన పడి మా పెంకుటిల్లు కూలిపోయింది ఆఫీస్ వచ్చి చూసి పేరు రాసుకొని పోయిండ్రు ఇంతవరకు ఎలాంటి సాయం చేయలేదు మా ఇల్లు కూలిపోయిన తెల్లారి నేను నా పిల్లలు స్కూల్లో ఉన్నాం ఆ తర్వాత అక్కడ ఉండనియలే మా పక్కింట్లో ఉంటున్నాం ఇలా ఎన్ని రోజులు ఉండగలం సర్కారు సాయం చేస్తే ఇంటికి రిపేర్ చేయించుకుంటాం లక్ష్మి తాళ్ళపల్లి గడ్డ తండ మెదక్ జిల్లా ఓకేనా రైట్ పైసా ఇవ్వలే వర్షాలకు మా ఇల్లు కూలిపోయింది రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోటో తీసుకొని పోయిండు గవర్నమెంట్ కు వివరాలు పంపుతామని అక్కడ నుంచి డబ్బులు రాగానే ఇస్తామన్నారు ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ఎక్కడ ఉండాలో సమజైతలేదు అయితే ఇప్పుడైతే చుట్టాల ఇంట్లో ఉంటున్నాం సర్కార్ ఆదుకుంటే రేకులైనా వేసుకుంటాం చిన్న వెంకన్న లింగాపూర్ కడెం మండలం నిర్మల్ జిల్లా రైట్ ఇది క్లారిటీగా చూసుకున్నారు కదా ఇప్పుడు చెప్తా భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన బాధితులకు రాష్ట్ర సర్కార్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందలేదు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పరామర్శించడం తప్ప పైసా ఇవ్వలేదు వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40,000 కుటుంబాలు ఎఫెక్ట్ అయితే పట్టించుకునే దిక్కు లేదు వేలాది ఇండ్లు నీట మునిగి బియ్యం ఉప్పులు పప్పులు ఇతర వస్తువులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకునే నాదుడే లేడు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా మీరు హైలైట్ చేశాను రైటా నేను ఒక అంశాన్ని చెప్తాను నేను దీనికి ఎట్లా పోతా అంటే సర్కార్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతా అసలు సర్కార్కు సంబంధించి ఏం చేస్తుందో చెప్తున్నా ఇక్కడ కనబడుతున్న మీ ఫోటోకు సంబంధించి ఈ మండలానికి సంబంధించి ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీటీఓనో లేకపోతే ఇక్కడ ఉండే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగానికి సంబంధించి చెప్తున్నా పంచాయతీ కార్యదర్శి అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇక్కడ సమాచారానికి సంబంధించి సేకరించి ఇక్కడ ఆర్డీఓ గారికో లేకపోతే జిల్లా కలెక్టర్ గారికో వీరికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తారు ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మంత్రుల వద్దకు మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తారు ఈ ఫైల్ను ఎట్లుంటుంది అనేది ప్రాసెస్ చెప్తున్నా చాలామంది ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కూడా కూస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలను వాస్తవ విషయాలు ఏంటో తెలుసుకోరు మీరు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవడన్నా మాట్లాడితే దౌడలు వగలగొట్టురి నేను చెప్తున్నాను కదా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి పోతుంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఖజానాకు సంబంధించి తక్షణ సాయం కింద ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు మంజూరు చేస్తుంది అది ఏంది 25,000 రూపాయల 10,000 రూపాయల లేకపోతే ఒక బియ్యం బస్తన పప్పులు ఉప్పులు నూనెల లేకపోతే ఏదైనా తాత్కాలిక వసతికి సంబంధించి ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే వాళ్ళకి ఉంచే ప్రయత్నమా లేకపోతే ఇంకేదైనా జరుగుతుంది ఇది వాస్తవమైన విషయం ఇక్కడ ఏం చేస్తారు అంటే విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు పోతారండి పోయినాకే ఇగో వర్షాలు కురిసినాయి ఇప్పుడు నా ఇల్లే కూలింది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇల్లు కూలంగానే వెంటనే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళగానే నేను ఇల్లు కూలగానే వెంటనే నేను ఆ ఇంటిని తెల్లార వరకే కట్టాలంటే కట్టదు కదా దానికో ఇటుక ఉంటుంది దానికో సిమెంట్ ఉంటుంది దానికో చాలా వ్యవస్థ అయితే ఉంటుంది కదా ఇప్పుడు కూడా ఇదే ఇప్పుడు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంచనా వేస్తుంది పూర్తి స్థాయిలో తెలంగాణలో నష్టానికి సంబంధించి అంచనా వేస్తుంది ఈ అంచనాకు సంబంధించి జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపడం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో క్లియర్ కట్గా ఒక అంశాన్ని పంపించింది ఏమని పంపించింది అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో తీవ్రంగా కూడా పంటలు నష్టపోయిన పరిస్థితి కనబడ్డది దయచేసి మీరు ఆదుకోండి కేంద్రం నుండి సాయం చేయండి అని చెప్తే ఈరోజు కేంద్రానికి సంబంధించిన కొంతమంది సత్యర్థి గారు వారి యొక్క టీం కూడా తెలంగాణకు రాబోతుంది ఎంతమేర నష్టం జరిగింది ఏంటి అనేది కూడా అంచనా వేసే పరిస్థితులకు సంబంధించి కూడా తెలంగాణకు చేరుకోబోతుంది అయితే ఇక్కడ పేపర్లు రాసే వార్తలైనా నేను చెప్పే మాట అయినా ఎవరైనా కూడా వాస్తవ విషయాలు మీరు చాలా వరకు ఏంది అంటే కొంతమంది దొంగ జర్నలిస్టుల మాటలు ఇన్ని మోసపోతున్నారు దొంగ పేపర్ల మాటలు ఏమి పోస్తున్నాం ఇప్పుడు మన నేనే ఉన్నా నా ఇల్లేరా బా ఇది ఎగ్జాంపుల్ కూలినంత మాత్రాన ఎవడో వస్తాడు ఏదో చేస్తాడనే నమ్మకం అయితే లేదు కదా ప్రభుత్వానికి సంబంధించి అది ఇచ్చే సమయం ఉంటుందో అది ఇచ్చేటప్పుడు ఇస్తారు కాదంటే ఇప్పుడు తాత్కాలికంగా ఏం చేస్తారు ఓ బియ్యం మూటనో ఇతరత్ర నిత్యావసర వస్తువులకు సంబంధించి కొన్నింటిని చెప్పే ప్రయత్నం ఇప్పుడు వాడికి మినిస్టర్ అతనో లేకపోతే ఆఖరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చింది కదా మరి కేంద్ర మంత్రి సెంట్రల్ మినిస్టర్ నాట్ ఇన్ తెలంగాణ
తెలంగాణ మినిస్టర్ కాదు ఆయన సెంట్రల్ మినిస్టర్ మరి ఏ పార్ట్ ఇచ్చిరో కూడా అడిగితే బాగుండేది బహుశా అడిగితే చాలా బాగుండేదని నా అభిప్రాయం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడ కావాలని మసే కావాలని పనిగట్టుకొని ప్రచారాలు చేయడం కాదు మీరు కొన్ని అబ్జర్వ్ చేయాలి ఇక్కడ దీనికి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఉంటది ఇష్టానుసారంగా ఇవ్వడానికో లేకపోతే అక్కడికి వెళ్ళి లేకపోతే ఇప్పుడిప్పుడే బుల్డోజర్లను రమ్మనో లేకపోతే మేస్త్రీలను రమ్మనో ఇల్లు కట్టించడో లేకపోతే రేకులు తెచ్చడో ఇవన్నీ అయితే కాదు కదా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈ సెన్సిటివ్ విషయాన్ని కావాలని కానీ రచ్చరచ్చ చేసే ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి కాబట్టి జర మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా ఇప్పుడు ఏంది అంటే వీళ్ళు ఇల్లులు కూలిపోయినాయి ప్రభుత్వానికి సంబంధించి రికార్డుకి వెళ్ళింది రికార్డుకి వెళ్ళి ఓ నెలనో రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలలు అయినా ఇప్పటికీ కూడా రాకపోతే అప్పుడు అడుగుదాం కానీ నిజం ఏంటి అంటే ఇప్పుడు జరగంగానే వెను వెంటనే కూడా ఏంటి అంటే వెను వెంటనే కావాలని అయితే ఎవరు చేయరు కదా వినవెంటనే కావాలి అంటే ఏది కాదు కదా ఇప్పుడు ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాళ్ళు వచ్చి ఇక్కడ అంచనా వేసి వాళ్ళు కేంద్రాన్ని రిపోర్ట్ ఇస్తే అక్కడ నుండి ఓ 10,000 కోట్లైనా రిలీజ్ చేస్తే ఎందుకంటే తెలంగాణ బడ్జెట్కు సంబంధించి సున్నా పెద్ద గుండు సున్నా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పైసలు నిల్లు సంక్షేమ పథకాలకు కాదు అత్యవసర పరిస్థితులకు వాడడానికి కూడా లేవు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మరోలా ఉంది అంటూ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక దాంతోపాటుగా ఈ అంశాన్ని చూస్తారు ఈ పక్కనే చూడండి ఈ పక్కనే చూడండి ఎందుకంటే రిలేటెడ్గా చెప్తున్నా విపత్తు నిధులు 900 కోట్లున్న రాష్ట్రం ఖర్చు చేస్తలే వరద బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఆగ్రహం పరిహారం అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన మురంచెర్లపల్లి వరంగల్లో వరద బాధితులకు పరామర్శ నిత్యావసర సరుకుల పంపిణీ అంటూ కూడా ఈ అంశాన్ని చూసారు సరే ఏం చేస్తున్నారు విపక్ష పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఒక 2 నిమిషాలు మనం పదవి పక్కన పెట్టి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు భయ్ ఈయన ఏం చేయాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు అయితే ప్రగతి భవన్ ముంగట్టుకో లేకపోతే ఇతరత్ర ఎక్కడికైనా వెళ్ళి పూర్తి స్థాయిలో ఇగో మీరు ఎందుకు వీటిని అమలు చేయట్లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వలేదు అని చెప్తే విపక్ష పార్టీలు పోయి ప్రగతి భవన్ దగ్గర కూకుంటే ఎందుకు ఇవ్వడండి అదే మహారాష్ట్రకు సంబంధించిన సోకాల్ నీడ వాళ్ళు ఏదో డి గ్రేడ్కు సంబంధించిన నేతలను ఇక్కడ తీసుకొచ్చి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌజుల్నే కూర్చోబెట్టి వారం రోజుల పాటు రాజమర్యాదలు చేసినప్పుడు తెలంగాణ బిడ్డలకు సంబంధించి కూడా తీసుకుపోతే అయిపోతుంది కదా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి నష్టపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి ఫామ్ హౌజ్లో పెట్టుకో వాళ్ళు కూడా వాళ్ళ చుట్టపొల్ల దగ్గర ఆడిడ్ ఉంటున్నారంట కేసీఆర్జీ వాళ్ళని కూడా తీసుకెళ్ళు మరిగా నేను ఇంకొక అంశం ఏం చెప్తున్నానంటే ఇక్కడ కిషన్ రెడ్డికి సంబంధించి వెళ్ళిన తర్వాత కిషన్ రెడ్డి కూడా బాధ్యత ఉన్నది ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా తన వంతుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నేను లాభాన్ని చేకూర్చగలుగుతా కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకురాగలుగుతా అనే విషయాన్ని కూడా కిషన్ రెడ్డి కూడా తీసుకురావాలి లేకపోతే చాలా రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడే పరిస్థితి